వరద తగ్గేంత వరకు, విపత్తు నుంచి బయటపడే వరకు అండగా ఉంటానన్నారు. అన్నట్లుగానే ప్రభావిత ప్రాంతాల్లో అవిశ్రాంతంగా పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఒకసారి వెళ్లొచ్చిన ప్రాంతాలైనా సరే మళ్లీ మళ్లీ వెళుతూ బాధితులకి అండగా ఉంటున్నారు. చివరి వరద బాధితుల వరకు సహాయం అందించడమే లక్ష్యంగా అధికారులను పంపిస్తున్నారు సీఎం చంద్రబాబు. విపత్తులో జనం వెంటే సీఎం చంద్రబాబు. ఒక్కో ప్రాంతంలో 2-3 సార్లు పర్యటన. సరిగ్గా పనిచేయని అధికారులపై తక్షణ చర్యలు. చివరి బాధితుడికి సాయం అందాకే వెళ్తానని హామీ. వర్షాలు లేకపోయినా వరద మాత్రం తగ్గలేదు విజయవాడలో. సింగ్ నగర్ ఇప్పటికీ వరద ముంపులోనే ఉంది. దీంతో ప్రతి ఒక్కరికి సాయం అందించడం కోసం నగరంలో ఒక్కో డివిజన్ కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారు సీఎం చంద్రబాబు. మొత్తం 32 మంది ఐఏఎస్ అధికారులను వరద ప్రాంతాల్లోకి పంపించారు సీఎం. 179 సచివాలయాలకు ఒక్కో అధికారిని నియమించారు. బాధితుల దగ్గరకే ఆహార పదార్థాలు అందేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడ వరద బాధితులకు 3 పూటలా ఆహారం అందించడం కోసం 10 జిల్లాల నుంచి ఆహారాన్ని తెప్పించారు. 5 హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ చేయించారు. వాటితో పాటు పడవలు, ట్రాక్టర్ల ద్వారా ఉదయం నుంచి ఆహారం, నీళ్లు అందించారు. మొత్తం 500,000 ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ప్రజలకు ఆహారం అందుతోందా, సహాయ కార్యక్రమాలు చివరి బాధితుడి వరకు అందుతున్నాయా లేవా అని తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్ కూడా నిర్వహించారు. కొన్ని ప్రాంతాలకు ఆహారం అందలేదన్న ఫిర్యాదులు ఐవీఆర్ఎస్ లో రావడంతో వెంటనే వారి నెంబర్లు అధికారులకు పంపించి ఆహారం, ఇతర సహాయం అందేలా చేశారు. బాధితులు పడుతున్న ఇబ్బందులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని అప్పటికప్పుడే సహాయం అందేలా స్పందించారు. అయినా సరే చివరి ప్రాంతాలకు ఆహారం అందడం లేదనే సమాచారం రావడంతో మరిన్ని హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. డ్రోన్లను కూడా తెప్పించారు. డ్రోన్ల ద్వారా 10,000 మందికి ఆహారం అందించారు. అక్కడితోనే ఆగకుండా ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 100% ఆహార పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. మరోవైపు వరద బాధితులకు సహాయంపై ప్రజలకు కూడా ఓ విజ్ఞప్తి చేశారు. బాధితులకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఆర్థిక సాయమైనా నిత్యావసరాల రూపంలో అయినా సాయం అందించాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం కనీసం ఒక బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాలా సాయం అందుతుందని భరోసానిచ్చారు. వైఎస్ జగన్ పర్యటనపైన తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. వరదల్లో 5 నిమిషాలు షో చేసి వెళ్లారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరామర్శించడానికి వచ్చిన వైఎస్ జగన్ కనీసం ఒక్క వరద బాధితుడికైనా ఆహార పొట్లం కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అసలు బుడమేరుకు, వరదకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి, ఏంటంటే నిన్నొచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి, ఏంటివన్నీ వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు, ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని, ఇదే మారి చేసేవాడు, ఏది చేసిన ఇదే మారిగా. ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్న మాట వాస్తవమే అన్నారు సీఎం. ఓవైపు వరద సహాయ చర్యల్లో బిజీగా ఉంటే గుడ్ల వల్లేరు అంశాన్ని తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీలోకి బోట్లు కొట్టుకొచ్చిన ఘటన వెనుక అనుమానాలున్నాయన్నారు సీఎం చంద్రబాబు. బ్యారేజీకి డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే అలా చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాబాయ్ను చంపి గుండెపోటు అని ప్రచారం చేసిన వాళ్ళే ఇలాంటివి చేస్తారని విమర్శించారు సీఎం. నేనేమంటున్నానంటే మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి, ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంకా అనుమానం ఎందుకు రాదండి? అదే విపత్తు సమయంలో సరిగ్గా పనిచేయని అధికారులు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. వరదను లెక్క చేయకుండా 1-2 సార్లు తాను క్షేత్రస్థాయిలో తిరుగుతుంటే కొందరు అధికారులు మాత్రం బాధితులకు ఆహారం చేరకుండా, సహాయం అందకుండా వ్యవహరించారని మండిపడ్డారు. విపత్తు నిర్వహణలో సరిగ్గా పనిచేయలేదని తెలిస్తే అధికారులే కాదు మంత్రులపైన కూడా యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను. నిన్న కూడా నేను చూశాను, ఒక్కరు కూడా నన్ను బ్లేమ్ చేయాలా? సార్ మీరున్నారు, మీరుంటే జరగస్తారు. ఏంటి సార్ ఇక్కడ డెడ్ బాడీ వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు? నేను అందుకే నిన్న కూడా చెప్పాను, అవతల వాడు పేరెంట్ డెడ్ బాడీ అక్కడ ఉంటే తీసుకుపోయే వాళ్ళు లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆలోచించండి. మీరు ఆ కోణంలో ఆలోచించి మీరు వాళ్ళతో కన్విన్స్ చేయండి. వాళ్ళు ఎమోషన్లో ఉన్నారని కాదు, డెఫినెట్గా ఎమోషన్లో ఉంటారు. 3 రోజులు కన్న బిడ్డకు పాలు ఇవ్వలేని వాళ్ళు, కనీసం ఆకలితో ఏడిస్తే ఒక బిస్కెట్ ఇవ్వలేని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి?
జక్కంపూడిలో బాధితులకు అండగా నిలవాలని ఓ అధికారిని వెంటనే సస్పెండ్ చేశామన్నారు సీఎం. ఇక బీఆర్లో ఉన్న కొందరు అధికారులు వారికి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా చేయలేదనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు. జక్కంపూడిలో ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేశాను. ఇంకెవరు నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చెప్పి చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటారు. ఇకపై ఏ ఒక్క బాధితుడి నుంచి కంప్లైంట్ రావడానికి వీల్లేదని, ఆ స్థాయిలో సహాయ కార్యక్రమాలు నడవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విజయవాడలో వరద పోయి సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కలెక్టరేట్లోనే ఉంటా అన్నారు సీఎం చంద్రబాబు.